Uh గణత మహిమ గల ప్రభావములు ప్రభు నేసుకు మాత్రమే చలినిగాక ప్రభునందు ప్రియ ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా పేట వందనాలు తెలియజేసుకున్నాను గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని తన ఉచితమైన కృపలో క్షేమంగా నడిపించిన పరిస్థితిని మనం జ్ఞాపం చేసుకొని మన దేవుణ్ణి ఎంతగానో స్థుతించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది అలా కారణం ఒడిదులుకులు అలజడితో కూడినటువంటి పరిస్థితులు అసమాధాన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని కృప మనం విడిచిపెట్టుకోకుండా ఆయన కృపలో మనం నడిపించుకుంటూ మరొక నూతన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కూడా ఆ సంవత్సరాన్ని చూడగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆ సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టినందుకు మనం దేవుని ఎంతకైనా అస్థుతించవలసిన అవసరం ఉంది అలా కారణం ఏంటంటే మనకన్నా మరి విద్యావంతులు ధనవంతులు ధనికులు అందచందగలిగినటువంటి వారు ఎంతోమంది ఆ ఈ దినాన్ని చూడలేక లేదా ఈ సంవత్సరాన్ని చూడలేక లోకం అనే కాలగడపలు కలిసిపోయినప్పటికీ మరి దేవుని కృప నిన్ను విడిచిపెట్టుకోకుండా మరి దేవుడు నిన్ను సజీవులెక్కలో చేర్చినందుకు దేవుని మనం స్థుతించాలి కల కారణం ఏంటంటే సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతిస్తారు మన్ను నిన్ను స్థుతించునా అన్నట్లుగా ఈ సంవత్సరంలో బ్రతికే కృప లేదా ఈ సంవత్సరంలో ప్రవేశించగలిగేటువంటి ఆధిక్యత దేవుని ద్వారా మనం పొందుకున్నామంటే అది కేవలము దేవుణ్ణి స్థుతించడానికి మాత్రమే కనుక ప్రియదేముడు లారా మరి ఎట్టి రీతిగా దేవుని యొక్క కృపలో నడిపించబడుతున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ఈ టీవీ కార్యక్రమం ద్వారా కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకున్నాను చాలామంది కూడా కొన్ని 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 ఆశలు ఉంటాయి గడిచినటువంటి సంవత్సరాల్లో మా జీవితాలు కొద్దిగా కన్నీటిమయం గుండా ప్రవహించబడినటువంటి జీవితం లేదా కొంతగా ఒడిదుడుకులు ఉన్నటువంటి పరిస్థితి గడిచిన సంవత్సరంలో కొద్దిగా ఇబ్బందులు పాలు అయినటువంటి పరిస్థితి గడిచిన సంవత్సరంలో కొద్దిగా అనారోగ్యం చేత నలిగిపోయినటువంటి పరిస్థితి గడిచిన సంవత్సరంలో కొన్ని కొన్ని రకాలతో కూడినటువంటి ఆ కలవరాలు ఆ పరిస్థితులు మమ్మల్ని కృంగు వేసిని అనేటువంటి పరిస్థితిలో కూడా మీరు ఉండొచ్చు అయితే ప్రిలారా మరి ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కనుక మీరు బాగుండాలి మేము ఈ సంవత్సరము దేవుని దేవుని పొందుకోవాలి ఈ సంవత్సరము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మేము చూడగలగాలి ఈ సంవత్సరము మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చబడాలి మీ తలంపులు నెరవేర్చబడాలి మీ ఆలోచనలు నెరవేర్చబడాలి ప్రతి ఒక్క పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా కొండగలగాలి అని ఎవరైనా కూడా ఆశిపెడతా ఉంటారు అది సహజం అయితే ప్రభునందు ప్రియ దేవుడు లారా నిజంగా దేవుని ఆశీర్వాదం మనం అనుభవించాలి ఈ సంవత్సరము నేను దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించగలగాలి ఖచ్చితంగా దేవుడు నా కొరకు ఏదైతే దాచిపెట్టాడో ఆ మేలుని నేను అనుభవించగలగాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఒక సంకల్పం నీలో ఉండి ఒక ఆశ నీలో ఉండి ఆశ నెరవేర్చబడాలి అనేటువంటి తపన తాపత్రత నీలో ఉండగలిగితే గనక ఖచ్చితంగా ఆశీర్వాదం నువ్వు పొందుకుంటాం ఆశీర్వాదం పొందుకోవాలంటే అది పొందుకొని అనుభవించగలిగిన వారికి ఉండాలంటే ఏం చేయాలంటే దేవుడి మాట ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ మన అందరికీ తెలిసినటువంటి మాట పదే పదే సార్లు అనేకమంది సేవకులు చెప్పగా మనం విన్నాము అట్లాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం కాబట్టి ఏదేమైనా కూడా నీవు దేవుడి దీవులు కావాలి నువ్వు ఆశీర్వదింపబడాలి అనే ఒక నిశ్చయత ఒక ఖచ్చితత్వం కలిగినటువంటి మనసు నీకుంటే కనుక ఇదిగో ఈ మాటను ఆచరిస్తే ఈ మాటలు గుండా నువ్వు నడవగలిగితే ఇప్పుడు చదువుటువంటి ఆ మాటలు గుండా నీవు ప్రవర్తించగలిగినటువంటి పరిస్థితులు నీ ఉంటే సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదాన్ని నా దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు ఏంటి ఆ సమృద్ధకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాట అని అంటే ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి మాట నీవు నీ దేవుడైన హోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన హోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన హోవ మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నువ్వు పట్టణంలో దీవించబడదువు పొలములో దీవించబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి చెద్దలు నీ గొర్రెల మేకల మందలు దీవింపబడను నీ గంపయు పిండి పీసుకుని తొట్టియు దీవించబడను నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు వెలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడదువు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువు నన్ను ప్రీదెంబడారా కలుముసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ఇగో నన్న ప్రభ చదువుకున్నటువంటి మాట లేఖనాల బట్టి కొన్ని మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కృపలో మమ్మల్ని నడిపించుకొని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రేమ ఈ మాట మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపం చేసుకోవాలి పదికి పది సార్లు మనం చదివినటువంటి మాటే విన్నటువంటి మాటే అయితే మనం దీవించబడతాం దేవుడికి ఇష్టం ఎందుకంటే మనం అందరం కూడా ఆయన పిల్లలం కనుక మనం ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుడు ఇష్టపడతాడు మనము మంచి మార్గంలో నడవాలని దేవుడు ఇష్టపడతూ ఉంటాడు చక్కటి ప్రవర్తన కలిగి అన్ని విధాల అన్ని రంగాల్లో అభివృద్ధిలోనికి నా బిడ్డలు నడిపించబడాలని ఆశపడుతూ ఉంటాడు అయితే నువ్వు ఎట్లాగైతే దీవించబడాలని ఆశపడుతున్నావో అట్లాగే ఆయన కూడా నా బిడ్డలు దీవించబడాలని ఆశపడుతున్నారు అయితే కొన్ని ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు ఏంటి అంటే నీవు నీ దేవుడైన హో మాట శ్రద్ధగా విని దేవునికి స్తోత్రం కలుగునిగాక నీవు నీ దేవుడైన మాట సర్వము సృష్టించినటువంటి సృష్టికర్తను ఆరాధిస్తున్నావు నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు గనపరుస్తున్నావు పూజిస్తున్నావు బాగానే ఉంది అయితే అదే దేవుడైన హోవో మాట మనం ఏం చేయాలంటే శ్రద్ధగా విని దేవుని స్తోత్రం ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన మాట శ్రద్ధగా విని ఏమి శ్రద్ధగా వినాలి దేవుని మాట దేవుడి మాట మనం శ్రద్ధగా వినగలగాలంట ఎందుకని దేవుడి మాట చెప్తున్నాడంటే సర్వసాధారణంగా మనుషులని వారు అందరూ కూడా బయట లోకంలో జరుగున్నటువంటి విషయాల్లో శ్రద్ధ కలిగి వారు జీవిస్తూ ఉంటారు జ్ఞాపం చేసుకుని ప్రియ దేవుడులారా ఎవరైనా ఒక నలుగురు కూడుకొని వారు మాట్లాడుతుంటే వారు మాటలు మనం శ్రద్ధగా వింటాం ఏ ఒక్క మాట కూడా పళ్ళు పోకోకుండా వారు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో శ్రద్ధగా వారు మాటలన్నీ మనం ఆలకిస్తూ ఉంటాం లేదు కొన్ని కొన్ని సందర్భంలో ఫోన్లో ఏదైనా వీడియో మనం చూస్తున్నప్పుడు అందులో కూడా మనం శ్రద్ధగా ఆ మాటలు మనం వింటూ ఉంటాం అయితే బయట ప్రపంచంలో జరుగుతున్న ప్రతీది కూడా ఈ మానవుడు ఏం చేస్తాడంటే శ్రద్ధ కలిగి ప్రతిదీ చూస్తూ ఉంటాడు ప్రతిదీ వింటా ఉంటాడు ప్రతిదానికి శ్రద్ధ నిలుపుతూ ఉంటాడు అయితే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాల్సిన మాట ఇక్కడ యజమానుడు మాట పనివాడు శ్రద్ధగా వింటాడు అట్లాగే దేవుడి విషయం వచ్చేసరికల్లా దేవుడు మాట వినలేని వారిగా ఉంటున్నారు అదే దేవుడు బాధ అన్ని విషయాల్లో మాట వింటున్నారు ఆ మాట విషయంలో శ్రద్ధ నిలిపిన వారిగా ఉంటున్నారు అన్ని క్రమంగా ఒక పద్ధతి ప్రకారం వారు వింటూ వారు చేయగలుగుతున్నారు కానీ దేవుడి విషయం వచ్చేసరికల్లా వారు దేవుని మాట వినలేని వారిగా ఉంటున్నారు అందుకనే ఇజ్రాయేళ్లుతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఇజ్రాయేల్లారా మీరు నా ద్వారా ఏర్పరచబడిన వారు నేను నేను మిమ్మల్ని ఎన్నుకున్నా మీరు హోమ చేత నియమించబడిన జనులు కనుక మీరు నిజమైన ఆశీర్వాదాన్ని చూడలేకపోవడం గల కారణాలు ఏంటంటే మీరు దేవుని మాట వినలేకపోతున్నారు అని మీరు దేవుని మాట వినగలిగితే ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు అని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు నీ దేవుడైన హోవో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడే నేను హోవ భూమి మీద నున్న సమస్త జన్ముల కంటే నిన్ను హెచ్చించును దేవుడు ఏ స్థితిలో మన ఉంచుతాడంటే సమస్త జన్ముల కంటే భూలోకంలో ఎంతమంది ఉన్నారో ఆ సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చించే దేవుడిగా ఉన్నాడంట హెచ్చించే దేవుడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు మనకి వాటన్నిటిని మనం స్వతంత్రించుకుంటాం వాటన్నిటిని మనం పొందుకుంటాం ఆ కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ఆశీర్వాదంతో కూడినటువంటి వాగ్దానాల మాటలు కూడా మనకు ఉన్నాయి ఆ వాగ్దానాలు మనం అనిపించగలుగుతా ఎప్పుడు అంటే నీ దేవుడి నెహో మాట నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడి మాట ఏమైనా అలకిస్తుందో ఆ విషయంలో నువ్వు శ్రద్ధగా విని దేవుని సేవకుల ద్వారా దేవుడు ఏది మాట్లాడుతున్నాడో వాటి విషయంలో నువ్వు శ్రద్ధగా విని దేవుని కిష్టులంగా దేవుని మార్గంలో మనం నడిపించబడుతున్నప్పుడు అప్పుడు దేవుడు అంట అయ్యో ఇదిగో నా మాట శ్రద్ధగా విని వారు నన్ను వెంబడిస్తున్నారు నిజమేం దేవుడు లేరా శ్రద్ధగా దేవుడి మాట వినగలిగితే ఈ సంవత్సరం మనం దీవించబడతాం దేవుని స్తోత్రం కలిగిన గాక లేదు దేవుడు మాటకు లోపడుకోకుండా మన ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తూ దేవునికి అయిష్టులుగా మనం బ్రతుకుతుంటే ఉన్న ఆశీర్వాదం కూడా మనం కోల్పోతాం ఈ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోగలగాలి అందుకని బైబిల్ గ్రంథంలో దేవుడి మాట శ్రద్ధగా విని దేవుని ద్వారా రక్షించబడి కుటుంబాన్ని కట్టగలిగిన వారు ఉన్నారు జ్ఞాపం చేసుకోగలగాలి నోవాహుతో దేవుడు చెప్తాడు అయ్యా నోవాహు ఈ తరమవారిలో నువ్వు ఒక్కడవే నా ఎదుట నీతి మంతుడిగా కనబడుతున్నావయ్యా నేను చాలామందిని అంతటిని నేను పరిశీలించా అందరి హృదయాలను పరిశీలించే అందరి మనసులను నేను పరిశీలనంగా తెలుసుకోగలిగిన వారిగా ఉన్నప్పటికీ వారిలో నీతి లేదు వారిలో యథార్థత లేదు వారిలో దేవుడు భయం లేదు వారిలో దేవుడు మాట వినే స్వభావం లేదు కానీ ఈ తరం వారిలో నిన్నొక్కనే నేను నీతిమంతుడిగా చూడగలుగుతున్నాను కారణం ఏంటంటే నోవాహు దేవుడు మాట వినేవాడు దేవుని స్తోత్రం కలిగిన గాక నోవాహు దేవుడు మాట వినేటువంటి స్వభావం కలిగినవాడు ఆ మాట కూడా ఎట్లాగంటే శ్రద్ధగా పెడచవిని పెట్టి వాడిగా కాకుండా శ్రద్ధగా దేవుడు అంటారు కదా ఇదిగో నేను జల ప్రయా ప్రళయాన్ని రప్పించబోతున్నాను కనుక నువ్వు నా విని వాడ చేస్తే ఇదిగో అందులోంచి నువ్వు నీ బిడ్డలో రక్షించబడతారు అప్పుడు దేవుడు మాట శ్రద్ధగా విన్నాడండి అయ్యి వీళ్ళు ఎట్లాగో మాట్లాడతారులే ఇది జరిగేది లేదు పెట్టేది లేదు ఏదో ఆయనేదో చెప్పాడు నేనేది చేస్తామేంటి అన్న మాట కాకుండా దేవుడు మాట ఏదైతే విన్నాడో ఆ విన్న విషయంలో శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు ఇప్పుడు దేవుడు లేరా అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగిన వారిగా ఉంటాం మన బిడల విషయంలో శ్రద్ధ కలిగి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటాం కుటుంబ శ్రద్ధ నిలుపుతూ ఉంటాం లేదా మన పనులు మన వ్యాపారాల్లో మన రంగాల్లో ఇలాంటి అన్ని విషయాల్లో మనం శ్రద్ధ కలిగిన వారిగా ఉంటాం కానీ దేవుడు మాట విచ్చి విచ్చేసరికల్లా అశ్రద్ధతో కూడినటువంటి భావన చేద్దాములే చూద్దాములే జరగలేదు కదా జరిగినప్పుడు చూద్దామనే అనేటువంటి మాట వెళ్ళే వెళ్ళేవారిగా ఉంటుంది తప్ప దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో నన్ను ఎలా ఉండమంటున్నాడో నేను ఎలా జీవించగలగాలో నేను ఎలా బ్రతకాలో ఎలా బ్రతుకుతే నాకు మేలు ఎలా బ్రతికితే ఆశీర్వాదం ఎలా బ్రతుకుతే ఎలా ఉండగలిగితే నేను ఆ దీవుని చూడగలుగుతాను దేవుడు చెప్పాడు కనుక ఆ దాని ప్రకారం ఉండగలుగుదాం అని బ్రతికేవారు తక్కువైపోయారు అందుకని దేవుడు చెప్పిన మాట నీవు నీ దేవుడైన యహో మాట నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు నోవాహో దేవుడు మాట విన్నాడు కనుక దీవించబడ్డాడు మాత్రం కదా కానీ తన కుటుంబాన్ని తాను రక్షించగలిగినటువంటి వాడిగా ఉన్నాడు ఈ సంవత్సరం నీ కుటుంబాన్ని నువ్వు దేవుడి ద్వారా రక్షించబడాలి అంటే నువ్వు దేవుడు మాట వినాలి నీ దేవుడు హోవ మాట విని ఆడల ఈ దీవునులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించను నిజమేనండి ఈ ఇతి ఉపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మన మీదకి వస్తాయి ఏంటి ఆశీర్వాదాలు అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మొదటి మాట నువ్వు పట్టణంలో దీవించబడతావు దేవునికి స్తోత్రం కలిగినవి కాక ప్రదేవుడి లేరా పట్టణంలో నువ్వు దీవించబడతావు నువ్వు దేవుని మాట విన్నప్పుడంట మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే నువ్వు పట్టణంలో దీవించబడతావు నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నావో ఏ వాడుకట్లో ఉంటున్నావో ఏ కాలనీకి లేదా ఏ పట్టణానికి చెందిన వాడిగా ఉంటున్నావో ఆ పట్టణంలో మొట్టమొదటిగా దేవుడు మనల్ని దీవిస్తాడు నిజమే ఒకప్పుడు మనం దేవుడి మాట వినలేదు కనుక దరిద్రగా మార్చబడ్డాం ఒకప్పుడు దేవుడి మాట మనం వినలేదు కనుక ఎంత సంపాదించినా నిలవలేని పరిస్థితిలో ఉంటుంది ఒకప్పుడు మనం దేవుడి మాట వినలేదు కనుక మనం ఎందుకు మనం ఆశించి మనం పొందుకోలేక మనకి కన్నీరు మిగులుతున్నాయి అయితే ఈ సంవత్సరము ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కూడా అందులో ప్రవేశించగలిగిన కృపను నువ్వు పొందుకున్నావు కనుక ఇది దేవుడి కార్యమే తప్ప నాది ఏమీ లేదని ఆలోచించి దేవుడు చెప్పగలుగుతున్నటువంటి మాట నువ్వు శ్రద్ధగా విని దాని ప్రకారం నడవగలిగితే మొట్టమొదటిగా వచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా నువ్వు పట్టణంలో దీవించబడతావు ఒకప్పుడు ఏ పట్టణంలో ఉండి నువ్వు ఏమి లేకుండా అనాథలుగా ఉన్నావు ఏమి లేని పొందుకొనిస్సాహిలో ఉన్నావో ఏది ఆశించినటువంటి స్థతిలో ఉన్నావో అక్కడే దేవుని దీవిస్తాడు పట్టణంలో దేవుని దీవిస్తాడు దేవుడిని మన దేవుడు మనం దీవించినప్పుడు అది ఆశ ఆపడం అది ఎవరి తరం కాదు అందుకని పట్టణంలో మొట్టమొదటిగా నువ్వు దీవించబడతామంట మాత్రం కాదు కానీ పొలంలో దీవించబడతావు దేవుడు నీకు ఏ పొలం ఇచ్చే ఇచ్చాడో ఏ వ్యవసాయం నువ్వు చేయగలుగుతున్నావో ఆ వ్యవసాయంలో కూడా వృద్ధిని చూడటం ఫలింపు చూడటం నువ్వు కల్లారా దాన్ని చూసి దాన్ని అనుభవించగలుగుతావు అందుకనే ఒక్కొక్కటి 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 నీ గర్భపాలం విషయంలో అవ్వచ్చు నీ భూపాలం విషయంలో అవ్వచ్చు ఏమండి నీ గొర్రెలు మేకలు మందలు పాడి పంటల విషయంలో అవ్వచ్చు చివరాఖరికి నువ్వు తినే ఆహారములో కూడా ఆశీర్వాదాలు చూస్తామని దేవుడు చెప్తున్నటువంటి మాట మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రభు నందు ప్రే నిజంగానే దేవుడి మాట మనం శ్రద్ధగా విని దాని ప్రకారం మనం నడిపించబడుతున్నప్పుడు అంటా ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం ఇది ఖచ్చితంగా మేము మాట ఎవరి మాట ఇది దేవుడి మాట వినే మనస్సు నీకుందా నిజమే ఒక ఆలోచన కలిగిన వారికి మనం ఉండాలి ఏంటి ఆలోచన అంటే ఇన్నాళ్ళ వరకు నా ఇష్టం వచ్చినట్టు నడిచా నాకు ఇష్టమైన మార్గంలో నడిపించబడ్డా నేను అనుకున్నదే చేయాలనుకున్నా నేను ఆశించిందే పొందుకోవాలనుకున్నాను నా మనసుకు నచ్చిందే చేద్దామని అది మంచో చెడో తెలియనిటువంటి పరిస్థితులు మనం వెళ్ళిపోయాం గ్రహింపు లేనటువంటి వారిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం మన పరిస్థితులు మనకి ఏం జరుగుతున్నాయి ఏంటో అనేటువంటి ఒక అవగాహన లేకుండా మనం వెళ్ళిపోయాం అందుకనే ఇలాంటి పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం అయితే అందులోంచి బయటకు వచ్చి ఏ దేవుడైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఏ దేవుణ్ణి కలిగి నువ్వు జీవిద్దాం అనుకున్నావో ఆ దేవుడేనే హో మాటను శ్రద్ధగా వినాలి ప్రభు నందు ప్రియ గారా ఆకాశ పక్షులు దేవుడు మాట వెంటనే అంట జంతువులు దేవుడు మాటి వెంటనే అంట ఏమండి జీవరాశులు దేవుడి మాట వెంటనే అంట కానీ దేవుడి మాట వినక దేవుడి ఆశీర్వాదం కోల్పోయేవారు ఉన్నారు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా అందులో మానవాళి ఉంది ఈ మానవుడు దేవుడు మాట వింటలా అందుకని దేవుడు చెప్తున్న మాట నేడు నువ్వు శ్రద్ధగా దేవుడి మాటను ఆలకించి దాని ప్రకారం నడిపించబడితే నిజమేనండి దేవుడు చెడుపమ్మని ఎప్పుడు చెప్పడం దేవుడు నువ్వు నాశనం అవ్వాలని దేవుడు ఏ మాట చెప్పడం నీవు నీ కుటుంబము ఇదైపోవాలని ఎప్పుడు చెప్పడండి ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన కరికరగలిగిన దేవుడు గనక ఆయన కృప నీ మీద నేను ఎల్లప్పుడూ ఉండగలుగునట్లుగా నీవు నీ కుటుంబం నీ బిడ్డలు దీవించబడాలి ఆశతో ఆయన మాట చెప్తున్నాడు నిజంగానే కొన్ని కొన్ని సందర్భంలో మనం అనాలోచన కలిగి దేవుడి మాట పెడచమని పెడుతున్నాం అందుకనే ఈ సంవత్సరము దేవుడిని దీవించాలని కోరుకుంటున్నాడు కనుక మరి నువ్వు ఏం చేయాలంటే దేవుడి మాట వినాలి ఇది ఏమిటి లారా దేవుడి మాటని వినాలి వినని వారికి కొన్ని శాపాలు ఉన్నాయంట కానీ అవి మనకొద్దు మనం దేవుడి మాట విందాం దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడవగలిగితే అన్ని విషయాల్లో అన్ని విషయంలో దేవుడు మన దీవిస్తాడు నీ ఆహార విషయంలో దేవుడు దీవిస్తాడు ఎవరి నువ్వు లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు దీవినా నీకు కన్నులారా కనబడతా ఉంటుంది ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనము జీవించే జీవిత విధానాన్ని జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో ఉంటాం నువ్వు దేవుడిలారా అందుకే అంటాడు కదా కొన్నిసార్లు దేవుడు మాట విన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నేను దేవుడి మాట వింటున్నాను దేవుడి మార్గం నడుస్తున్నాను దేవుడికి నమ్మకంగా ఉంటున్నాను అని అనిపిస్తుంది కానీ అది పరిశీలనంగా చూసినప్పుడు ఎక్కడో ఒక చోట అవిధేయుడిగా ఉంటాం అందుకనే ఇక్కడ దేవుడి మాట వినుక్కోకుండా దేవుని సన్నిధి నుంచి త్రోస్సు వేయబడిన వారు కూడా కొంతమంది ఉన్నారు మీకు తెలియదేమీ లేదు అవ్వాదమును చేసినటువంటి దేవుడు అయా ఇదిగో మీరు అన్నీ తినొచ్చు ఇదిగో ఇదొక్కటే తినకూడదు అది తినకోకుండా దాని జోలికి వెళ్ళకుండా ఉండండి అని దేవుడు చెప్పినప్పుడు ఏదైతేనే చేయమన్నాడో ఏదైతేనే చేయొద్దన్నాడో అది చేయటానికి ఇష్టపడ్డారు నిజమేనండి ఈ రోజుల్లో మానవులు కూడా అంతే ఏది చేయకూడదు అనుకుంటారో అదే చేస్తారు ఏది మంచిది కాదనుకుంటే ఆ కాకూడని దానిలోనికే వెళ్ళిపోతూ ఉంటారు కనుక ఆదాము అవలు కూడా దేవుడు మాట వినక సమృద్ధికరమైనటువంటి ఏదో తోటల నుంచి వారు వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు అట్లాగే సౌలు కూడా దేవుడు ద్వారా ఆయన అలుపుడుగా ఉన్నాడు అలుపుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు తీసుకెళ్లి ఒక స్థానంలో నిలబెట్టి నువ్వు నా మాట విని నా మార్గం నన్ను నడిపించు నా ఆజ్ఞ నువ్వు వినువయ్యా అని చెప్పినప్పుడు ఈ సవులు కూడా కొంతకాలం వరకే దేవుడు మాట విన్నాడు ప్రభు నందు ప్రియ దేవుడు లేరా కొంతకాలం వరకే అయితే ఒక రోజు వచ్చింది ఆ రోజు చెవుడు చెత్తిన మాట ఇదిగో అమాలయకుల మీదకు వెళ్ళి యుద్ధము చేసి అందులో ఏదిని ముట్టుకొని రావద్దు అని దేవుడు స్పష్టంగా చెప్పబడినటువంటి మాట సౌలు విన్నాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని చూచి మనసులో ఆశి పుట్టి దురాశ పుట్టి దేవుడు తీసుకురవద్దన వాటిని తీసుకొచ్చుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు తన దొడ్లో పెట్టుకున్నాడు ప్రభునందు ప్రియదేవుడు లారా దేవుడు చూస్తున్నాడు దేవుడికి అర్థమయ్యింది ఇదిగో ఏదైతే నేను సౌలుకి తెలియజేసానో ఆ మాటను త్రోసిపుచ్చిన వాడిగా ఉన్నాడు ఆ మాటకు లోబడుకోకుండా ఉన్నాడు కనుక సోమవేలు నువ్వు వెళ్ళు అన్నప్పుడు సోమి దేవుడు మాట విని సౌలు వద్దకు వెళ్ళినప్పుడు ఇదిగో అక్కడ నీ దేవుడు నీ హో మాటని శ్రద్ధగా విన్నానయ్యా అని చక్కగా మనం అక్కడ మాట్లాడుతున్నాడు చూద్దాం ఆ మాట కూడా మధుర స్వామి గ్రంథము పదిహేనవ వచ్చి పదమూడవ నువ్వు యహో ఆజ్ఞను నేను నెరవేర్చి అనగా ఇక్కడ యహోవో ఆజ్ఞని నెరవేర్చితిని అంటే ఆయన మాట నేను విన్నాను ఇక్కడ మనం ఆ మాట మనకు జ్ఞాపం చేసుకోవచ్చు యహో వల్ల నీకు ఆశీర్వాదం గాక యహో ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా ఇక్కడ చవులు అంటున్నమాట అయ్యా దేవుడు ఏదైతే చెప్పాడో అన్నీ నేను నెరవేర్చాను ఆయన ఆజ్ఞలు విన్నా శ్రద్ధగా విన్నాను అని చెప్పుకుంటున్నాడు అయితే నాకు వినబడుతున్నటువంటి ఆ గొర్రెలు మేకలు ఎడ్లు రెంకులు ఏంటి అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అంటే నేను దేవునికి నీ దేవుడిని హోవాకు బలి అర్పించటానికి నేను తీసుకొచ్చాను అయ్యా ఫస్ట్ ఏమో జనులు తీసుకొచ్చారు అన్నాడు తర్వాత ఏమో నేనే తీసుకొచ్చాను అన్నాడు కనుక ఇక్కడ సౌర్యం అనుకున్నాడు అంటే నేను విన్నాను అనుకున్నాడు కానీ చేసిన దానికి పశ్చాత్తా పడట్లా అందుకనే దేవుడు అంటున్నాడు కదా ఇదిగో నువ్వు అలుపుడుగా ఉన్నప్పుడు నేను నేను నిలబెట్టాను ఇజ్రాయిల్కి అధిపతిగా చేశాను ఒక స్థానాన్ని నీకంటూ ఇచ్చాను అంత స్థానంలో నువ్వు ఉండి దేవుడి మాట అనుసరించుకోకుండా నువ్వెందుకు దేవుడి మాట వైదోలికి జీవించావు అని దేవుడు ఏదైతే తన దగ్గర ఉందో అది చేసుకున్నాడు ప్రభు నన్ను ప్రీతి ఈ ఈరోజు నువ్వు ఆశ్రయింపబడలేకపోవడం గల కారణం ఏంటంటే నీ దగ్గర ఉన్నదంతా పోతుంది నీ దగ్గర ఉన్నదంతా పోతుంది అందుకని నువ్వు ఆశ్రయింపబడలేకపోతున్నావు అందుకే నువ్వు దీవించబడలేకపోతున్నావు కనుక ప్రీతి ఉండలారా దేవుడు సవులను తీసేసి ఆ స్థానంలో మరొక లెక్కిచ్చాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి అందుకనే దేవుడు చెప్తున్న మాట నువ్వు నా మాట వెళ్ళా కనుక నా కృపనికి దూరం అయిపోయింది ప్రభు నందు ప్రియ దేవుడు లేరా సవులు ఆ స్థానాన్ని కోల్పోయాడు దేవుడు అర్హతను కోల్పోయాడు దేవుడి దేవుని కోల్పోయాడు అన్ని విధాల పరిస్థితులు అతనికి అనానుకూలమైన పరిస్థితులకు మార్చబడిని కనుక సౌలు లాంటి జీవితం మనకొద్దు మరి ఏం చేద్దామంటే దేవుడు మాట వినే మనసు మనకు కావాలి కనుక నిజంగా ఈ సంవత్సరము దేవుని కృపను బట్టి దేవుని యోగ్యతను బట్టి నీ బిడ్డల్లో నువ్వు ఆశీర్వాదం చూడాలనుకుంటున్నావా నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదం చూడాలనుకుంటున్నావా ఏమండి నీవు ఆ కష్టపడినటువంటి ప్రతి ఒక్క కష్టార్జీతాన్ని నువ్వు అనుభవించగలగాలనుకుంటున్నావా అనుకుంటున్నావా లేదు ఈ సంవత్సరము నువ్వు ఏదైతే నాశపడుతున్నావో ఏది ఆలోచిస్తున్నావో ఏది అనుకుంటున్నావో అవన్నీ నెరవేర్చబడాలి వాటిని పొందుకోవాలి వాటిని అనుభవించగలగాలి అనేటువంటి పరిస్థితి కనుక నీకు ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుడి మాటకు లోబడు నువ్వు ఖచ్చితంగా దేవుడి మాట విను దేవుడి మాట ప్రకారము నువ్వు నడిపించబడతానికి నువ్వు ఇష్టపడు నువ్వు మనసుని నువ్వు పురుకొల్పుకో దేవుడి మాట వినాలి దేవుడి మాట గ్రహించాలి దేవుడి మాటకి లోబడగలగాలి దేవుడి మాటే శాసనం దేవుడి మాటే నాకు ఆజ్ఞ అదే నాకు సర్వము సమస్తము అని అనుకొని దేవుని మాట విని శ్రద్ధగా దేవుని మార్గంలో నడిపించబడతా ఉంటే ఇదిగో నోవాహు కుటుంబం రక్షించబడినట్లుగా ఏ తెగులు నీ గుడారము సమీపించుకోకుండా ఎలాంటి ఆపదలు వచ్చినప్పుడు కూడా ఆ ఆపద నీ కుటుంబంలోకి చొరబడుకోకుండా దేవుని కృప సంరక్షణగా ఉండి ఇదిగో నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తుంది నిన్ను ఈ కుటుంబాన్ని రక్షిస్తుంది నేను అంటాను కదా మునుపు లేనటువంటి కార్యాలు ఈ సంవత్సరం నువ్వు చూడబోతున్నావు మునుపు ఎన్నడో పొందుకు లేనటువంటి కార్యాలు ఈ సంవత్సరం నువ్వు అనుభవించగలుగుతున్నావు అట్టి ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి ఎప్పుడో తెలుసా నువ్వు దేవుడి మాట విన్నప్పుడు కనుక దేవుడి మాట వినక చాలా సందర్భములో మనం నష్టాన్ని కొని తెచ్చుకున్నాం అపాయాన్ని కొని తెచ్చుకున్నాం కీడును తెచ్చుకున్నాం అయితే వాటన్నిటిని ప్రక్కన పెడదాం దేవుడు మాట వినే మనసుని మనం కలిగి ప్రార్థనాపూర్వకంగా దేవుడు వాక్యము ఏది తెలియజేస్తున్నాడు దేవుడు ఎలా నడవమంటున్నాడు ఎలా ఉండమంటున్నాడో దేవుడు నీకు ఎలా బయలుపరుస్తున్నాడో వాటన్నిటిని జాగ్రత్తగా ఇదిగో మన హృదయం అనే పలక మీద రాసుకొని దాని ప్రకారం మనం నడిపించబడినప్పుడంతా దేవుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు కలుగు చేస్తాడు కనుక ప్రియ దేవుడు లారా నీ మనస్సును నువ్వు మార్చుకో ఎంతకాలం దేవుడు మాట వినకోకుండా నువ్వు బ్రతుకుతావు ఎంతకాలము దేవునికి అవిదేవుడిగా బ్రతుకుతావు ఎంతకాలం దేవుడు మాటను తోసిపుచ్చుతావు ఎంతకాలం దేవుడు మాటని లెక్క చేయకుండా బ్రతుకుతావు ఇంక ఎంతకాలమో కనుక దేవుడు ఇచ్చిన ఆవిష్యని మనం పాడు దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం పాడు చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని ఇదిగో దేవుడు మాటకు లోబడి ఆయన శ్రద్ధగా ఆయన మాట విని ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడిపించబడదాం అటువంటి కృపని యోగ్యతని మనం పొందుకుందాం అటువంటి స్థితిగతులు దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు శక్తి స్వార్థ సందేశాలు వింటున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునందు ప్రియ దేవుడలారా నిజంగా మా పరిచయ కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాం అట్లాగే మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ఏదైనా ఒకవేళ ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు అంత మాత్రమే కాదు కానీ ఈ సంవత్సరము మీరు నిండుగా మెండుగా దీవించబడాలని ఒక సేవకునిగా మనసారం కోరుకుంటున్నాను మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు అట్లాగే మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని కూడా మా నిండు ప్రత్యేక వందనాలు తెలియజేసుకున్నాను ప్రియులారా మరి ఎంత అయితేనే ప్రభుకి మీరు హెచ్చించి ఖర్చు పెట్టారో దేవుడు అంతకంతకి దేవుడు మూడు నిండుగా మెండుగా దీవిస్తాడు అటువంటి కృప మీకు కలుగునిగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీ పరిశుద్ధమైన పాదంలో పొందనాలు ఇది నాయన వాక్యం నీది మేము నీవున్న కనుక నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నిజమే ప్రభావ ఈ సంవత్సరం నాయన మాకు కూడా ఆశలు ఉన్నాయి కనుక ఆశలు ప్రకారం మేము బ్రతుకున్నట్లుగా మొదట నీ మాట వినేటువంటి మనసు కలిగిన ఆయన అయా మేము నడిపించబడుతున్నగా నాయన ఉన్నతమైన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి సహాయం చేయమని ఎంతమంది నీ మాటలు విన్నారో విన్న ప్రతి ఒక్కరూ నాయన శ్రద్ధతో వాటిని అవలంబించి నడిచే కృపణ దయచేమ్మని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని కూడా దీవించి ఇదిగో ఎంత ఖర్చు పెట్టారో రెట్టింపైన ఆశీర్వాదాలు వారికి వారి కుటుంబానికి వారి మెడలకి సమృద్ధిగా కలుగునట్లుగా నీ కృప దయచమ్మని వేస్తున్నావు నువ్వు ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె ప్రాబ్లం దీవించినగాక ఆమె